ఈ మధ్య బ్రౌన్ రైస్ గురించి జనం ఎక్కువగా ఆలోచిస్తున్నారు మామూలు బియ్యం కన్నా బ్రౌన్ రైస్ తింటే మేలనంతా చెప్తున్నారు అయితే ఈ బియ్యం తింటే ఆరోగ్యానికి లాభమా నష్టమా మరి శతాబ్దాలుగా తింటున్న తెల్లటి బియ్యం వల్ల ఎక్కువ నష్టమా అన్నది మరోసారి చర్చ మొదలైంది నిజంగానే రోజులు గడిచిన కొద్దీ టెక్నాలజీలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అంతా చెప్పుకుంటున్న బ్రౌన్ రైస్ తింటే లాభాలతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు అయితే ఇన్నాళ్లు తెల్లబియ్యం సన్న బియ్యం తినటం మానండి అన్న ప్రచారం మేరకు బ్రౌన్ రైస్ వైపు మడిన జనం ఇప్పుడు సందేహిస్తున్నారు నిజానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో అన్నమే ప్రధానమైన ఆహారం రోజుకు కావలసిన శక్తిలో డెబ్బై శాతానికి పైగా శక్తి అన్నం ద్వారానే మన శరీరానికి సమకూరుతుంది మన జీవితానికి అంతటి ప్రాధాన్యత కలిగిన అన్నాన్ని మన పూర్వీకులు మరలా తినలేదు వడ్లను దంచుకుని తినేవారు ఎందుకంటే అప్పుడు ఈ యంత్రాలు లేవు అందుకే ఇంట్లోనే దంచుకోవడం వల్ల శరీరానికి వ్యాయామంతో పాటు అన్నంలో పోషక పదార్థాలు ఏవి నశించకుండా ఉండేవి ఎప్పటి నుండైతే అత్యంత ఆధునిక రైస్ మిల్లులు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి బియ్యాన్ని పాలిష్ పట్టడం మొదలు పెట్టారు ప్రస్తుతం ఆ పాలిష్ పట్టడం అనే జబ్బు ముదిరిపోయి బియ్యాన్ని ముత్యాల మెరిసినట్లుగా పాలిష్ పట్టి మరీ తింటున్నారు నిజానికి అది పూర్తిగా పసలేని బియ్యంగా భావించాలి వడ్ల నుంచి తొక్క తీసిన బియ్యం ఎర్రగా ఉంటాయి ఈ ఎర్రటి బియ్యాన్ని ఎక్కువ నిల్వ చేస్తే పురుగు పడుతుంది అందుకే వాటిని తెల్లగా పాలిష్ పట్టి దాచుకునేట్లుగా ఏర్పాట్లు వచ్చాయి పైగా వండుకోవడం తేలిక నమలకుండా మింగడము తేలిక బియ్యాన్ని పాలిష్ పడితే ఏమవుతుందో మీకు తెలుసా ఎర్రటి బియ్యాన్ని పాలిష్ మరలో పోస్తే ఆ మిల్లు ఆ బియ్యంపై ఒక పొరను చెక్కేస్తుంది ఆ చెక్కగా వచ్చిన పై పొట్టును మొదటి పాలిష్ అంటారు ఈ పొరలో బియ్యంలో ఉండే అతి ముఖ్యమైన పోషక పదార్థాలు యాభై శాతం వరకు బయటకొచ్చేస్తాయి ఆ బయటకొచ్చేవి ఎంత విలువైనవో తెలుసా పన్నెండు రకాల బి విటమిన్లు విటమిన్ ఇ పీచు పదార్థాలు లిసిథిన్ లాంటివన్నీ మనం మొదటి పాలిష్ లోనే నష్టపోతున్నాం ఇలా మొదటి పాలిష్ లో అన్ని ముఖ్యమైనవి ఉన్నాయి కాబట్టి ఈ తౌడును మందుల కంపెనీల వారు కొనుక్కుని మందుల తయారీలో వాడతారు ఈ తౌడునే ఖాళీ గొట్టాల్లో పోసి బలానికి గొట్టాలుగా గొట్టాన్ని రూపాయికి మనకు అమ్ముతారు మొత్తం తౌడునే కాకుండా ఆ గొట్టాల్లో నిల్వ ఉండడానికి రంగుకి వాసనకు కొన్ని మందులను కలిపి తయారు చేస్తారు తెల్లటి బియ్యం తిని బీ కాంప్లెక్స్ గొట్టాలు వేసుకోవడం ప్రజలకు తేలికగా ఉంది ఈ మొదటి పాలిష్ బలానికని పాలల్లో వాడే పొడుల్లో ఇతర బలవర్ధకమైన ఆహార పదార్థాల్లో కలుపుతూ ఉంటారు మాత్రం విలువలేని డబుల్ పాలిష్ చేయబడిన బియ్యాన్ని ఎక్కువ రేటు పెట్టి కొనిస్తూ ఉంటాం అక్కడే మన ఆరోగ్యానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఈ తెల్లటి ఎన్నో సంవత్సరాలుగా తింటూ శరీరానికి ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం అందుకే వైద్యులు మనం తినాల్సిన ఆహారం గురించి సలహా ఇచ్చినప్పుడు బ్రౌన్ రైస్ తినమంటున్నారు ఎందుకంటే అందులో ఏ నష్టం ఉండదు కేవలం వడ్ల గింజ తొక్క మాత్రమే తీయబడి ఉంటుంది దీనిని గోధుమ బియ్యం లేదా బ్రౌన్ రైస్ అంటున్నారు చాలా మందికి ఈ పేరు కొత్తగా ఉండొచ్చు కానీ దంపుడు బియ్యంతో సమానం దశాబ్దాలుగా తినే అలవాటు కారణంగా తెల్లటి బియ్యం అంటే చాలా మందికి ఇష్టం ఉండి ఉండొచ్చు కానీ ఆరోగ్యం అనే దృష్టికోణంలో చూస్తే బ్రౌన్ రైస్ చాలా ఉపయోగకరం దీనికి కారణం బ్రౌన్ రైస్ లో విటమిన్ బి వన్ బీ టూ మరియు బీసిక్స్ పరిపూర్ణంగా ఉంటాయి ఇవే కాకుండా బ్రౌన్ రైస్ లో చాలా రకాలైన ఖనిజాలు ఇతర ఆరోగ్యకర తత్వాలు కూడా ఉంటాయి బ్రౌన్ రైస్ లో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది దీనిలో లభించే అన్ని రకాల ఖనిజాలు ఫాస్ఫరస్ సెలీనియం మెగ్నీషియం కాల్షియం మ్యాంగనీస్ జింక్ ఐరన్ లాంటి లోహ ఖనిజాలు ప్రధానమైనవిగా ఉంటాయి బ్రౌన్ రైస్ తినటం వల్ల అందులో ఉన్న కాల్షియం మెగ్నీషియం మొదలైన ఖనిజ పదార్థాలు మన ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తాయి పిల్లల్లో ఎముకలు పెరగడానికి కూడా అవసరమైన ఖనిజ పదార్థాలు బ్రౌన్ రైస్ లో ఉన్నాయి పైగా ఊపకాయలు బరువు తగ్గడంలోనూ ఉపయోగపడుతుంది బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్ చాలా సమయం వరకు ఆకలి వేయకుండా సహాయపడుతుంది అంతేకాకుండా ఇది మన శరీరంలో మెటబాలిజం కు సంబంధించిన క్రియలను కూడా ఉత్తేజపరుస్తుంది దీనిలో ఉండే మాంగనీస్ కొవ్వు పదార్థాలను సంశ్లేషణ చేయడంలో ఉపయోగపడుతుంది గుండెకు ఎంతో మంచిది బ్రౌన్ రైస్ లో ఉండే విటమిన్ బి మన మెదడును ఉత్తేజితం చేయడానికి నరాలను క్రియాశీలకంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది మెగ్నీషియం పొటాషియం కాల్షియంతో కలిసి నరాలు కండరాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి వ్యాధి నిరోధకతను పెంచడంలో బ్రౌన్ రైస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి శరీరానికి ఇది చాలా అవసరం క్యాన్సర్ ఉపశమనానికి కూడా బ్రౌన్ రైస్ ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది లుకేమియా కొలోన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి అనేక రకాల క్యాన్సర్ల దీనిలోని ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గిపోతాయి బ్రౌన్ రైస్ ను పరిమిత మోతాదులో తీసుకుంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి గణనీయంగా తగ్గుతుంది బ్రౌన్ రైస్ లో ఉండే ఫైబర్ సాల్యుబుల్ గా ఉంటుంది ఈ కారణంగా ఇది హానికర కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది పిల్లలకు కూడా ఇది చాలా మంచిది ముఖ్యంగా మధుమేహ రోగులకు బ్రౌన్ రైస్ చాలా ఉపయోగకరం రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా బ్రౌన్ రైస్ నిదానంగా జీర్ణం అవుతుంది ఎన్ని సుగుణాలున్న ఉన్న బ్రౌన్ రైస్ ని సరైన విధానంలో వండకుండా తింటే మాత్రం కన్నా చెడే ఎక్కువగా ఉంటుంది బియ్యం ఎన్నో రకాలు తెల్ల బియ్యం బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ బ్యాంబు గ్రీన్ రైస్ పింక్ రైస్ ఇలా ప్రాంతాలను బట్టి జనం తినే అలవాట్లను బట్టి చాలా రకాలైన బియ్యం దొరుకుతుంది అమెరికాలో అయితే రెండే రకాలుగా ఉంటాయి ఒకటి మామూలు తెల్ల బియ్యం రెండోది బ్రౌన్ రైస్ ఈ రెండింటినీ అక్కడి వారు పెద్ద తేడాలు లేకుండా తినేస్తున్నారు అయితే ఇప్పటిదాకా మనం నిత్యం తినే బ్రౌన్ రైస్ తో చేసిన అన్నం మనకు మంచి చేసిందని అనుకున్నాం కానీ అలా జరగడం లేదని అంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ ఏంటని పరిశోధిస్తే బ్రౌన్ రైస్ లో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియం భారీ స్థాయిలో ఉంటుందని తేలింది పలు శాఖాహార ఉత్పత్తుల్లోనూ యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది దీన్ని ఫైటోట్ లేదా ఫైటిక్ యాసిడ్ అని అంటారు ఇది బ్రౌన్ రైస్ లోనే కాదు పలు గింజలు ధాన్యాల్లో బయటపడింది అయితే ఈ ఫైటిక్ యాసిడ్ మన శరీరానికి ఏ రకంగా హాన్ చేస్తోందన్న విషయాన్ని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషియన్ బయట పెట్టింది మనం తినే ఆహారంలో ఉండే ఫైటిక్ యాసిడ్ శరీరంలో సహజంగా జరిగే ఓ ప్రక్రియను మందగించేలా చేస్తుంది అంటే అదే ఆహారంలోని ఇతర ముఖ్యమైన ఖనిజాలను శరీరంలో జీర్ణం కాకుండా చేస్తోంది అంటే మనం తినడం ద్వారా శరీరానికి చేరాల్సిన ఖనిజాలను ఫైటిక్ యాసిడ్ అందకుండా చేస్తోంది న్యూట్రియం శరీరంలోనికి ఇంకకుండా చేస్తోంది అన్నమాట దాంతో శరీరానికి తీరని నష్టం తప్పదంటున్నారు అంటే బ్రౌన్ రైస్ లో ఉండే ఈ ఫైటిక్ యాసిడ్ కారణంగా ఇతర బలవర్ధకాలు కూడా నిర్వీర్ వీర్యం అవుతున్నాయన్నమాట అయితే బ్రౌన్ రైస్ లో ఫైటిక్ యాసిడ్ ను తగ్గించుకునేందుకు మార్గాలు ఉన్నాయి హార్డ్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వచనం మేరకు బ్రౌన్ రైస్ తినటం వల్ల కలిగే ప్రయోజనాల కన్నా దానివల్ల మనం కోల్పోయే ఖనిజాల నష్టమే ఎక్కువని తేలిందంటున్నారు దీనిని నివారించేందుకు ఓ మార్గాన్ని సూచిస్తున్నారు బ్రౌన్ రైస్ ను వండడానికి ముందు హై టెంపరేచర్ వద్ద మరుగుతున్న నీటిలో నానబెట్టాలని చెప్తున్నారు దీనివల్ల బ్రౌన్ రైస్ లోని కొన్ని సహజ ఫైటెట్లు తొలగిపోతాయి ఇలా నానబెట్టిన గోధుమ బియ్యం లేదా మొలకెత్తినప్పుడు వండిన ఆహారంలో ఫైటిక్ యాసిడ్ తక్కువ స్థాయిలో ఉంటుందని చెప్తున్నారు ఇంత చేసినా కొంత మిగిలి ఉండే ఫైటిక్ యాసిడ్ గోధుమ బియ్యంతో పాటు మనం తీసుకునే ఇతర ఆహార పదార్థాల్లోని ఐరన్ను నశింపచేస్తుంది అందుకే కొంత మోతాదులో ఎక్కువ మార్లు తినటం కూడా ఓ మార్గంగా సూచిస్తున్నారు హార్డ్వర్డ్ హెల్త్ పరిశోధకులు అంటే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ఫైటట్ యాసిడ్ ఉన్న ఆహారం కన్నా దాన్ని విడదీసి తినటం మంచిదని అంటున్నారు